స్వామి కళలో ఎవరైనా బాగా ఆనందపడుతూ కనిపిస్తే, అంటే సెలబ్రేషన్స్ కానీ ఇంకేదైనా కానీ అదన సందర్భంలో బాగా ఆనందపడుతూ కనిపిస్తే చాలామంది దానికి నెగిటివ్ ఆపోజిట్లో బాధ ఏదో ఒక బాధ మనకి వస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజమేనా ఆనందంగా కనిపిస్తే అలా జరుగుతుందా? అది వాస్తవంగా చూసుకుంటే మన స్వప్న శాస్త్రం అలా ఉండదమ్మా. స్వప్న శాస్త్రంలో చూసుకుంటే ఆనందం ఎవరైనా బాగా ఆనందపడుతున్నట్టు కనుక కళ్ళలోకి వస్తే మనకి విజయం సాధిస్తాం. అదేవిధంగా మనం బాగా ఆనందపడుతుంటే అవతల వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అంటే దేనిలో అయినా మనం ఒకరు మంచి కోరుకున్నట్టు అని అన్నమాట అర్థం. స్వప్నంలో మనకి ఆనంద సంబంధించిన విషయాలు తెలిసినా ఎవరన్నా తెలియజేసినా అన్నీ కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనకి దత్త ఆనంద అనేది చాలా ప్రాముఖ్యత. ఆనంద అనేది ఏదైనా సరే పాజిటివ్గా తీసుకుంటే దాన్ని ఆనంద అంటారు. అంటే అన్నిటి బాధ కలుగుతుంది ఆనందం ఉంటుంది, బాధ కలుగుతుంది దాంతోపాటు రెండింటిని మధ్యవర్తిగా తీసుకుంటే దాన్ని ఆనందం అంటారు. కనుక ఇది బ్రహ్మానందం అంటారు చూడండి. అంటే బ్రహ్మము అంటే ఏంటిది? మిడిల్గా ఉండటం. ఇది నాది 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 అనుకోకుండా, లేదంటే నీది నీది అనుకోకుండా, నీది నాది కాదు బ్రహ్మమే కాబట్టి ఎంత వచ్చినా మిడిల్గా ఉండేదాన్ని ఆనందం అంటారు. ఈ ఆనందం అనేది స్వప్నంలో కనపడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చెప్పాను కదా, ఎవరన్నా బాధపడుతున్నట్టు వారిని చూసి ఇంకొకరు ఏడుస్తున్నట్టు అలాంటివి రాకూడదు. ఓకే, మనకి ఎవరన్నా బాధపడుతున్నారు వాళ్ళని చూసి వీళ్ళు నవ్వుకోవడం లేదంటే వాళ్ళు నవ్వుతూ ఉండటం ఇలాంటివన్నీ కూడా అది మంచిది కాదు. మనకి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటే మన మీద ఎవరో ఏడుస్తున్నాను అని అర్థం ఇలాంటివి స్వప్నంలో వస్తే. ఎందుకంటే ఎవరో ఏడుస్తున్నారు అయితే దాన్ని చూసి ఇంకొకరు ఆనందపడుతున్నారు, ఆ ఎవరో ఎవరో కాదు మనమే. అట్లా తీసుకోవాలన్నమాట ఆనందం. కానీ అదేవిధంగా మనకి ఆ అక్షరం చూసుకుంటే అధర్మం, అంటే ఎవరన్నా ధర్మం చేయకుండా అధర్మ ప్రవర్తనతో ఉంటే మనకి కొన్ని విషయాల్లో మనం తప్పు చేయాల్సి వస్తూ ఉంటుంది, కనుక జాగ్రత్త పడు అని సూచన అన్నమాట. మనం తప్పు చేస్తున్నాం జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో. మనం ఏదైతే ధర్మపరంగా మనం వెళ్తూ ఉంటాం ప్రతి విషయంలో కూడా ధర్మం చూసుకుంటూ ఉంటాం కదా, అలా ఎవరైనా చేయకుండా అధర్మ మార్గంలో వెళ్తూ ఉంటే అది మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే మంచి అప్పుడు బాగానే ఉంటుంది చేసినప్పుడు, స్వప్నం అందుకే వస్తుంది. నువ్వు ఇప్పుడు బాగానే ఉంటుంది జాగ్రత్త పడు ప్రతి దానిలో కూడా. రావణాసురుడు లాంటి ఆయనకు కూడా ఒక రాక్షసి చెప్పిందనమాట, ఇలా రాముడు లక్ష్మణుడు అందరూ కూడా బయలుదేరి వస్తున్నారు నాకు స్వప్నంలో వచ్చిందంటే, రాక్షసి ఇంకొక రాక్షసికి చెప్తే ఆమందనమాట అలాంటివి నమ్మొద్దు అని. మరి ఏమైంది నమ్మొద్దు అన్న అంటే ముందు తెలియజేసింది స్వప్నం, తర్వాత ఏమైంది అలా నిజమవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆనందము ఎవరన్నా ఆనందపడుతున్నట్టు మనం వాళ్ళని చూసి ఆనందపడుతున్నట్టు వస్తే మంచి కోరుకున్నట్టు పాజిటివ్గా ఉన్నట్టు అనమాట. ఆ అనే అక్షరం మీద ఇంకా చాలా ఉన్నాయమ్మా. స్వామి కొన్నిసార్లు కళ్ళు ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి, అంటే లైక్ దయ్యాలు అనేసి తెల్ల చీర కట్టుకొని కనిపిస్తుంది అని అదని ఇలా కనిపిస్తూ ఉంటాయి, అప్పుడు భయపడిపోతూ ఉంటాం. అలా వచ్చినప్పుడు ఏమైనా జరుగుతుందా? అంటే మనకి ఎప్పుడూ కూడా నెగిటివ్ అనేది కళ్ళలో కనపడితే అది మనకు అంత మంచిది కాదు. దానికి తగ్గట్టుగా మనం ఏదన్నా దేవాలయ దర్శనం చేసుకోవడం కానీ, మామూలు కొంత శివాలయంలో అభిషేకం జరుగుతుంటాయి కదమ్మా, నీళ్లు జల్లుకున్నా మంచి ఫలితం వస్తుంది, నీళ్లు జల్లించుకుంటే మంచి ఫలితం వస్తుంది, ఆవు పంచకం. మనకి ఆత్మ కనుక కళ్ళలోకి వస్తే దాని యొక్క ప్రభావం అనేది చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడో రాత్రిపూట ఎటన్నా వెళ్ళినప్పుడు అలాంటి సమయంలో ఏదన్నా బండి మీద వెళ్తున్నప్పుడు ఏదన్నా తొక్కించినప్పుడు కొన్ని కొన్ని గాలి ప్రభావాలు ఇంటికి వస్తూ ఉంటాయి. అలాంటి గాలి స్వప్నాలు కూడా ఇంట్లో కనపడడం స్వప్నంలో కనపడడం జరుగుతూ ఉంటుంది. కనుక అలా వస్తే మంచిది కాదనమాట. ఏదైనా సరే ఆనందం వచ్చినంత మంచిది, ఆత్మ వస్తే మంచిది కాదు. అదే తేడా, డిఫరెంట్. అంటే మనకి వచ్చిన స్వప్నం బట్టి దాని ఫలితం ఉంటుందన్నమాట. మరి ఆలయానికి వెళ్ళినట్టుగా లేదంటే ఏదైనా ఆలయాలు మనకి ఎప్పుడు చూడని ఆలయాలు కూడా ఒక్కొక్కసారి కళ్ళు కనిపిస్తూ ఉంటాయి, అలా వస్తే ఆలయం అనేది స్వప్నంలో వస్తే చాలామంది ఏమంటారు మంచి జరుగుతుందంట. చాలా మంచి జరుగుతుందమ్మా. ఎందుకంటే దైవతా దర్శనం అనేది సామాన్యమైన విషయం కాదు. అయితే దేవాలయంలో కూడా పాతబడిన దేవాలయం, పాడైపోయిన దేవాలయం ఇలాంటివి వస్తే ఏంటంటే ఆస్తి సంబంధించిన విషయంలో ఎవరో మన మీద ఇబ్బంది పెడుతున్నారు అని అర్థం అనమాట. అంటే అంతే కదమ్మా ఆలయం అంటే ఏంటిది, మనకి దేవాలయం దేహమే దేవాలయం అంటారు కదా. మన దేహానికి సంబంధించింది, మనకి ఆస్తి సంబంధించింది, ద్రవ్య సంబంధించింది, ధన సంబంధించింది మొత్తం చూసుకున్నా ఈ ఆలయ సంబంధించింది ఏదైనా స్వప్నంలో పాడుబడిపోయినట్టు అంటే మనం ఎక్కడన్నా తీసుకోవాలనుకున్నాం స్థలం తెలిసిగా తీసేసుకున్న తర్వాత వచ్చింది అనుకోండి, స్వప్నం వచ్చింది తీసుకోవాలనుకున్న ముందే, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే
మనం బాగా దేవతారాధన చేస్తున్నప్పుడు కొన్ని స్వప్నాలు వస్తుంటాయి. ఇలా దేవాలయం పాతపడినట్టు వస్తుంది అనుకోండి, అది ఎందుకు వస్తుంది అంటే మనం ఒక స్థలం తీసుకోవడానికి వెళ్ళాలి, ఒక స్థలం తీసుకోవాలి లేదంటే ఒక ఇల్లు తీసేసుకోవాలి అనుకున్నప్పుడు ఫిక్స్ అయిపోతామని. అలాంటి ముందు రోజు రెండు రోజుల ముందే ఇలాంటి స్వప్నం ఖచ్చితంగా వస్తుంది. దేవాలయం కనుక మంచిగా అన్నిట్లో బాగుంది అనుకోండి, ఆ స్థలం తీసుకున్న మనకు ఉపయోగపడుతుంది. ఆ స్థలం పాడైపోయినట్టు మనకి ఎవరు తెలియజేస్తారమ్మా ప్రపంచంలో చెప్పండి? భగవంతుడు తప్పించి మనకు ఎవ్వరు తెలియచేరు కదా. కనుక స్వప్నంలో కనుక పాడైపోయిన దేవాలయం అలాంటి స్థలం తీసుకోకపోవడం బెస్ట్. అది మన చాలా మంది ఏమనుకుంటారంటే అది నేను తీసుకోకుండా వేరే వాళ్ళు తీసుకున్నారు కోట్ల కోట్లు, వాళ్ళకి కలిసి వస్తుంది మనకు కలిసి రాదు. ఒక్కొక్కరు కలిసి వస్తుంది, ఒక్కొక్కరు కలిసి రాదు. కాబట్టి స్వప్నంలో ఆలయం కల్లోకి వస్తే చెడు ఫలితం అనేది ఎంత ఉందో మంచి ఫలితం అంతే ఉంటుంది. దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. చెడు ఫలితం ఏంటిది? పాడైపోయిన దేవాలయం కానీ ఇలాంటివి ఉంటే కనుక మనకి స్వప్నం దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే, తర్వాత రోజు దేవాలయం దర్శనం చేసుకొని ఒకసారి అన్నింటిలో కూడా దర్శనం చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం వస్తుంది. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.